మనం దసరా వస్తుంది, దసరాకు నవరాత్రులు జరుపుకుంటాం. అసలు ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలి అనే సందేహం చాలామందికి ఉంటే, ఫ్రెండ్స్ ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలో దేవీ భాగవతంలో చెప్పబడింది. జగజ్జనని అయిన ఆ తల్లిని పూజిస్తే ఇహంలో భోగభాగ్యములను పరములో ముక్తిని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. విజయదశమి రోజున త్రిశక్తి రూపిణి అయిన అమ్మవారు మహిషాసురునితో 9 రోజులు భీకర యుద్ధం చేసి విజయదశమి రోజే హతమార్చింది. శ్రీరామచంద్రుడు రావణాసురుని చంపింది కూడా ఈరోజే. శమీవృక్షంపై ఉన్న అస్త్రాలను అర్జునుడు పూజించి ఉత్తర గోగ్రహణంలో కౌరవులపై గెలిచింది కూడా ఈరోజే. అందుకే నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారిని రోజుకో అలంకరణలో చూస్తుంటాం. నవరాత్రుల్లో భాగంగా అశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యములో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది 9 రోజులు చేసే పూజా కార్యక్రమం. అందుకనే వాటిని దేవీ నవరాత్రులు అని పిలువబడుతున్నాయి. పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేసి అభ్యంగన స్నానం చేసి నామం ధరించి పట్టు వస్త్రములు కట్టుకొని చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై తూర్పు ముఖం కానీ ఉత్తర ముఖం కానీ కూర్చోవాలి. గురువును స్తుతించి గాయత్రి మంత్రం జపించిన తర్వాత మహాసంకల్పం చెప్పాలి. గృహస్థులైన వారు సతీ సమేతంగా సంకల్పం చేయాలి. విఘ్నేశ్వర పూజ చేయాలి. ఆపై 9 రోజుల పాటు బ్రాహ్మణులను గౌరవించాలి. 9 రోజుల పూజ అయ్యే వరకు అఖండ దీపారాధన రాత్రింబవళ్ళు వెలగాలి. ఇలా 9 రోజుల పాటు పూజ చేసేవారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇదండి నవరాత్రులు ఎందుకు జరపాలో.